అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ యాక్ట్ చేసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది. ప్రస్తుతం విజయ్ మహానటిలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసిండు. దాంతోపాటు రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో టాక్సీ వాళ్ళ సినిమా చేసిండు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ టీజర్ చూస్తుంటే కథ దేని గురించి అనే క్లూ ఇవ్వకుండా చాలా ఇంటెలిజెంట్ గా కట్ చేసిండు డైరెక్టర్ రాహుల్. ఈ టీజర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. హాస్పిటల్ వాతావరణం, లిఫ్ట్ స్పేస్ లో వేలాడుతున్న మనిషి, ఆందోళనలో ఉన్న కొందరు వ్యక్తులు, అంతేకాదు ఏదో ప్రయోగం చేయబోయి ఫ్యామిలీని పోగొట్టుకున్న యువకుడు అంటూ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఈ సినిమాలో ఏముందా అనే క్యూరియాసిటీ కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అర్జున్ రెడ్డిలో ఉన్న లుక్, ఈ మూవీలో ఉన్న లుక్ చాలా మార్పు చూపించాడు విజయ్ దేవరకొండ. మరోవైపు ఈ మూవీ కోసం అర్జున్ రెడ్డి సిక్స్ ప్యాక్ ట్రై చేసినట్లు కనబడుతుంది. మొత్తానికి టాక్సీ వాళ్లకు ఈ సంఘటనలకు ఉన్న సంబంధం ఏమిటన్నది ఈ మూవీ స్టోరీ లెక్క కనబడుతుంది. మొత్తానికైతే రొటీన్ స్టోరీతో కాకుండా కాస్త డిఫరెంట్ కంటెంట్ ఉన్న స్టోరీతో వస్తుండు విజయ్ దేవరకొండ. ఈ మూవీతో విజయ్ మరో హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఫిదా తొలి ప్రేమల సక్సెస్ లతో ఫుల్ జోష్ లున్నాడు. ఇప్పుడు అదే ఊపులా కాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లా డిఫరెంట్ కాన్సెప్ట్ తో నెక్స్ట్ మూవీ చేస్తందుకు రెడీ అయిండు. అంతేకాదు ఈ గురువారం ఈ మూవీకి కొబ్బరికాయ కూడా కొట్టిండు. వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్ గా కనిపించబోతున్న ఈ మూవీని క్రిష్ కు సంబంధించిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నిర్మిస్తున్నారు. తెలుగులా పూర్తి స్థాయి స్పేస్ బ్యాక్ డ్రాప్ ల తెరకెక్కబోతున్న మూవీ ఇదే. ఈ మూవీలా క్యారెక్టర్ కోసం వరుణ్ కజకిస్తాన్ వెళ్లి అక్కడ నెల రోజుల పాటు జీరో గ్రావిటీలా ఎలా ఉండాలో శిక్షణ తీసుకున్నాడు. ఈ మూవీలా వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితి రావు, హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఉన్నా వీళ్ళిద్దరితో వరుణ్ కు ఎటువంటి రొమాన్స్ కానీ పాటలు కానీ లేకుండా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట. అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సీరియస్ సబ్జెక్ట్ లా పాటలు పెడితే స్టోరీ ఫ్లో దెబ్బతినే అవకాశం ఉందని ఈ సినిమాలా పాటలు లేకుండా తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన కాజీలో కూడా పాటలు లేవు. మొత్తానికి ఎరైటీ కాన్సెప్ట్ తో డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీ తెలుగు చిత్ర పరిశ్రమలా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు అరుదైన గౌరవం దక్కబోతుంది. అదేందో కాదు, మేడమ్ టూ సార్ట్స్ మ్యూజియం లా కరణ్ జోహార్ మైనపు విగ్రహాన్ని త్వరలో పెట్టబోతున్నారు. ఇప్పటికే కరణ్ జోహార్ కు సంబంధించి పేయ్ కొలతలను లండన్ కు చెందిన మేడమ్ టూ సార్ట్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ విషయాన్ని కరణ్ జోహార్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసి మరీ ఆనందం పంచుకున్నాడు. ఈ మ్యూజియం లా ఇప్పటి వరకు మన దేశం నుంచి అమితాబ్, సల్మాన్, షారూక్, మాధురి దగ్గర నుంచి దక్షిణాదికి చెందిన ప్రభాస్ వరకు ఎందరో హీరో హీరోయిన్ల మైనపు విగ్రహాలను ఈ మ్యూజియంలో పెట్టిండ్రు. అయితే ఎప్పుడూ తెర వెనుక ఉండే భారతీయ దర్శక నిర్మాతలకు ఈ మ్యూజియంలో చోటు దక్కలేదు. ఇప్పుడు ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా కరణ్ జోహార్ రికార్డులకెక్కాడు. మొత్తానికి మేడమ్ టూ సార్ట్స్ లా మైనపు విగ్రహంగా కొలువు తీరడం అంటే మామూలు ముచ్చట కాదు.